of my channel Jyoti Hangama. So final ga nenu ippudu nee unde house chupinchabothunnanu. Inka marinni naa videos tho updates panchukovali, marinta close ga you know naa gurinchi telusukovalani chaala mandi madam home tour, home tour ani adugutunnaru. So ee roju mee andari kosam my home tour. Okay, so ముందుగా ఎంటర్ అవ్వగానే ఆబ్వియస్లీ ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి వి నీడ్ టు శానిటైజర్ యాస్ వెల్ యాస్ యు నో డిసిన్ఫెక్టెడ్ స్ప్రే కూడా పెట్టా. సో లెట్ మీ శానిటైజ్ మై హ్యాండ్స్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. బయటికి వెళ్ళే ముందు ఎంటర్ అవ్వగానే సో దిస్ ఇస్ వాట్ ఐ డూ. అయిపోయింది చెప్పడం మర్చిపోయాను. దిస్ ఇస్ లైక్ యు నో మై స్మాల్ అంటే చాలా ఉన్నాయి ఫుట్ వేర్స్, కాకపోతే ఇప్పుడు కొంచెం మీ అందరి కోసం కొంచెం నీడి అరేంజ్ చేసి పెట్టారనమాట. సో దిస్ ఇస్ మై ఫుట్ వేర్ కలెక్షన్. హై హీల్స్, హై హీల్స్ పెయిన్ వచ్చేసి. సో దిస్ ఇస్ మై స్మాల్ హాల్. యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్ మై హోమ్, ఇది ఒక చిన్న హాల్. ఇక్కడ ఏదైనా స్టోరీ డిస్కషన్స్ ఉన్నా, ఏమైనా మీటింగ్స్ ఉన్నా కూడా నేను ఇక్కడే చేస్తుంటా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుద్ధ. ఇక్కడే నేను బుద్ధుడి కింద కూర్చొని జ్ఞానోదయం కలుగుతుంటారు నాకు అప్పుడప్పుడు. సో నా మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ మీరు చూసే ఉంటారు ఈ బుద్ధుడి కింద ఉంటుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీస్. దిస్ సోఫా సెట్ ఐ బాట్ ఇట్ ఫ్రమ్ హోమ్ టౌన్ ఐ బిలీవ్. ఈ ప్యానలింగ్ ఇవంతా నాకు ఐడియాస్ ఇచ్చింది ఆల్ మై ఫ్రెండ్స్ అన్నమాట. సో వన్ ఆఫ్ ద ఇంటీరియర్ డిజైనర్ ఉన్నారు. దిస్ ఇస్ వెరీ ఓల్డ్ ఫ్లాట్ అఫ్ కోర్స్, అంటే అప్పట్లో ఈ డిజైన్ ఉండేది కాబట్టి అట్లా చేశాను. ఇంకా కొత్త ఫ్లాట్ రాబోతుంది, డెఫినెట్లీ నేను మీకు అది కూడా చూపిస్తాను. దిస్ పీస్ నేను ఒక ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ పీస్, చాలా ఓల్డ్ బట్ యు నో ఐ బాట్ ఇట్ ఇన్ ఎన్ ఎగ్జిబిషన్ అన్నమాట. అండ్ దీస్ ఆర్ మై ఫేవరెట్ కగ్గేదేలే పులి పులి. These are my favorite. I bought it from Dubai. This and this. These two are my favorite anamata. Ikkadiki vellina kuda ivi natho untayi. Chaala jagrattaga kaapadukuntunna since years. And ikkada this is like kind of chocolate. Evarana vaste koncham note teepi cheyalantaru kada, andukane I keep putting all chocolates in this. So evarana vachina kuda pillalu vachina kuda chakkaga enjoy chestaru these chocolates. Favorite Sai Baba frame. Naaku actually gift icharu. నేను బాబాని చాలా బాగా నమ్ముతాను. నాకు ఏదైనా డిప్రెషన్ ఉన్నా కూడా, ఏదైనా లో ఫీల్ అయినా కూడా వెంటనే బాబాని స్మరించుకుంటాను అన్నమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రేమ్. అండ్ హియర్ యు గో, హియర్ కమ్స్ ఆల్ మై షీల్డ్స్. అది నాకు తెలియకుండానే హిట్ అయిపోయింది. దాని తర్వాత నేను ఎంత బిజీ అయ్యానంటే కంటిన్యూస్ గా మూవీస్ వస్తున్నాయో అని అట్లానే యూనో ఇంకా ఐ నెవర్ లుక్ బ్యాక్ ఆఫ్టర్ పెళ్ళమూరంతే. అట్లా చేసుకుంటూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చాను ఇప్పటి వరకు. సో దిస్ ఇస్ పెళ్ళమూరంతే అండ్ దిస్ ఈస్ గోలగోళ ప్లాటినం డిస్ ఫంక్షన్ అప్పుడు. అండ్ మీ అందరికి తెలుసు నేను గౌరీలో చేశాను 7th మూవీస్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ వేణుమాధవ్ గారి కాంబినేషన్. పల్లెటూరు నుంచి వస్తాను, వేణుమాధవ్ గారు ఎట్లా నన్ను పడేయాలని చెప్పి ఆ మొత్తం ఆ ప్రాసెస్ అంతా ఇస్ ఆల్ ఫన్నీ అనమాట. ఎవరి గోల వాడేది మీద చూసే ఉంటారు, సమర్పించేసుకుంటారు సమర్పించేసుకుంటారు మ్యానరిజం తోని. ఓ గాడ్ అట్లా క్లిక్ అయిపోయింది క్యారెక్టర్. దిస్ ఆల్ లైక్ వాళ్ళతో సరదా చాలా షీల్డ్స్ ఉండేయండి, బట్ యూనో చాలా వరకు ఆ షిఫ్టింగ్ ఈ టైంలోనే చాలా బ్రేక్ అయిపోయాయి. సో ఐ కుడెంట్ పుట్ ఆల్ ద షీట్స్, బట్ ఏదైతే కొంచెం మంచిగా షేప్ లో ఉన్నాయో అవి పెట్టాను ఇక్కడ. అండ్ దిస్ ఇస్ సౌఖ్యం. సౌఖ్యం లో కూడా ఐ డిడ్ ఎ వెరీ నైస్ రోల్. అందులో మేము యాక్చువల్గా బాహుబలి స్పూఫ్ చేశాము సౌఖ్యంలో. దట్ వాజ్ అగైన్ అన్ అమేజింగ్ క్యారెక్టర్. నేను శివగామి అనమాట, స్పూఫ్ కృష్ణ భగవాన్ గారు కట్టప్ప. బల్లాలి దేవ, బల్లాలి దేవ ఇస్ లైక్ ఓ మై గాడ్, అదంత కంప్లీట్ కామెడీ స్పూఫ్. అది నవ్వి నవ్వి వచ్చాను ఆ సీన్ నేనే చూసుకోలేక. దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ మూవీ ఐ డిడ్. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హంగామా. హంగామా అనే సినిమాలో ఏంటంటే హీరోయిన్ గా చేశాను ఎస్వి కృష్ణారెడ్డి గారు మళ్ళీ. సో అగైన్
సార్ నేను బెల్ల ఊరెళ్తే చెయ్యను సార్ నా వల్ల కాదు నేను హీరోయిన్ అవుదామని వచ్చాను నన్ను హీరోయిన్ చేయండి అంటే దెన్ దట్ ఈస్ వన్ ఐ వాట్ హంగామా మూవీ ఫ్రమ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు అగైన్ సచ్ ఎ స్వీట్ హార్ట్ సచ్ ఎ స్వీట్ డైరెక్టర్ అండి ఐ టోల్డ్ ఇన్ మెనీ ఆఫ్ మై ఇంటర్వ్యూస్ ఏంటంటే హీఈస్ లైక్ మై గాడ్ ఫాదర్ అని కూడా చెప్తాను నేను హీఈస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ మై ఫాదర్ ఐ లవ్ హిమ్ దట్ మచ్ అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫిల్మ్ తూరిగా తూరిగా అందులో కూడా ఒక విల్లీ రోల్ చేశాను విలన్ సాహసం చేయడం డింపక అందులో ఒక ఐటమ్ గర్ల్ చేశాను అండ్ దిస్ ఇస్ అవుట్ అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎస్ దిస్ ఇస్ బిగ్ బాస్ సీజన్ 1లోని ఐ పార్టిసిపేటెడ్ కాబట్టి తారక్ గారి చేతి మీదుగా ఈ షీల్డ్ నాకు వచ్చింది బిగ్ బాస్ పార్టిసిపేషన్ వల్ల అండ్ ఐ లవ్ దిస్ బిగ్ బాస్ సో దీస్ ఆర్ ఆల్ మై షీల్డ్స్ ఇది ఏంటి గుడ్డదని చూస్తున్నారా దిస్ ఈస్ లైక్ పాకెట్ భగవద్గీత ఎవరైనా పాకెట్ డిక్షనరీ పెట్టుకుంటారు నేనైతే పాకెట్ భగవద్గీత పెట్టుకున్నా ఇది ఎందుకు పెట్టుకున్నానంటే నాకు ఎప్పుడైనా నా ఫార్చ్యూన్ టెస్ట్ చేయాలనుకోండి ఇట్లా ఇది పెట్టుకొని ఇట్లా మధ్యలో ఓపెన్ చేస్తుంటాను అనమాట ఏ పేజ్ వచ్చిందో అది చదివేస్తుంటా ఇట్లా నాకు కొన్ని కొన్ని వస్తుంటాయి సో ఐ కీప్ కోరిలేటింగ్ విత్ మై సిచ్యువేషన్స్ అనమాట దిస్ ఈజ్ హౌ ఐ టెస్ట్ మై ఫార్చ్యూన్ ఈ రోజు నా ఫార్చ్యూన్ ఏంటి ఈ రోజు అంటే ఎవ్రీడే స్టార్ట్స్ విత్ దిస్ స్మాల్ పాకెట్ భగవద్గీత అనమాట ఎస్ So guys, this is what my small, cozy discussion room anmata. So let's move on to the next room. This is the main hall. అన్ని నేను చూస్ చేసుకుంటూ నా హ్యాండ్ పిక్డ్ ఉంటాయి అన్ని ఇది అప్పుడప్పుడు నేను రిలాక్స్ అవ్వడానికి ఒక చిన్న చైర్ ఒకటి పెట్టుకున్నాను అనమాట రాకింగ్ చైర్ అనుకోవచ్చు లేదంటే ఏదైనా రిలాక్స్ అవ్వడానికి ఏదైనా ఆలోచించడానికి థింకింగ్ వెళ్ళడానికి ఈ చైర్ అనమాట సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇది నాకు ఒక సన్మానం చేసిన ఫిలిం స్టేషన్ చేసేటప్పుడు నాకు ఇచ్చారు త్యాగరాజ గాన సభలో ఇచ్చారనమాట అండ్ దిస్ ఇస్ మై టీవీ అలా వాల్ పేపర్ తో సెట్ చేసాము దిస్ వాల్ అంతా హైలైట్ చేశాను అండ్ నేను పర్టికులర్ గా లైటింగ్స్ అండ్ ఫాల్ సీలింగ్ లో చాలా పర్టికులర్ ఉంటాను ఒకసారి సీ దట్ ఫాల్ సీలింగ్ ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ మూవింగ్ ఆన్ టు ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ హాల్ సో దిస్ ఇస్ సెంటర్ టేబుల్ ఇది నాకు ఎందుకో నచ్చింది హోమ్ సెంటర్ లో తీసుకున్నా ఇది వైట్ కి రెడ్ కాంట్రాస్ట్ భలే ఉంటుందని చెప్పి తీసుకున్నాను అండ్ నాకు గోల్డ్ కలర్ అంటే చాలా పిచ్చి ఇంట్లో ఎక్కడ చూసినా కూడా ఏ కార్నర్ లో చూసినా కూడా మీకు గోల్డ్ కలర్ టచ్ అయితే ఉంటుంది డెఫినెట్ గా ఇది ఒక్కటి బుద్ధుడు తీసుకున్నది ఇట్లా సెటప్ చేసేసాను అండ్ దిస్ ఇస్ మై కౌచ్ ఇట్లా నేను ఒక్క రిలాక్స్ అవుతూ కూర్చొని టీవీ చూస్తుంటాను కౌచ్ లో ఏం చేస్తారు అన్ని నేను ఇక్కడ చేస్తుంటాను అనమాట ఇక్కడే తిండి నేను డైనింగ్ టేబుల్ కూడా వెళ్ళను ఇక్కడే తింటుంటాను ఇక్కడే కొన్నిసార్లు ఇక్కడే పడుకుంటుంటాను టీవీ చూసుకుని సో దట్స్ ద థింగ్ గైస్ నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద మెయిన్ డైనింగ్ ఆల్వేస్ టు బి సింపుల్ నీట్ నాకు ఓవర్ క్లౌజీ కూడా ఇష్టం ఉండదు డైనింగ్ నాకు ఒకటి అప్పుడప్పుడు నచ్చేది ఏంటంటే దీస్ థింగ్స్ ఐ పిక్ అప్ ఫ్రమ్ ర్యాండమ్లీ ఒక షాప్ లో వచ్చి దిస్ ఇస్ కాల్డ్ దేశీ పాప్ ఇది ఏంటంటే మీకు చిన్నప్పుడు బావులకి 5 పైసలకి 10 పైసలకి ఇది వాళ్ళకి గుర్తుందా చింతపండు బెల్లం మామిడికాయ అంత పేస్ట్ చేసి సో దిస్ ఇస్ ద థింగ్ సో ఐ డోంట్ నో సమ్ ర్యాండమ్లీ ఐ గాట్ దిస్ బట్ అబ్సల్యూట్లీ ట్రై చేశాను బట్ అమేజింగ్ టేస్ట్ నేను ప్లాన్స్ పెద్దగా పెట్టుకోను ఎందుకంటే డ్యూటీస్ వెళ్తుంటాను నాకు ఇంట్లో ఎవరు చూసే వాళ్ళు లేరు కాబట్టి నేను ప్లాన్స్ పెద్దగా మెయింటైన్ చేయలేను కాబట్టి నేను ప్లాన్స్ పెట్టుకోను బికాస్ దానికి వాటర్ చేయాలా తెచ్చుకొని చంపడం ఎందుకు చాలా తక్కువ నేను బయటకు వస్తుంటాను వాళ్ళు ఓన్లీ ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడో ఒకసారి మూవీ ఉంటుంది దిస్ ఈస్ మై స్పేషియస్ ఓపెన్ కిచెన్ పెద్ద కిచెన్ పెట్టుకొని నేను పెద్దగా ఏమి వంటలు రావు ఇప్పుడు ఒకసారి మమ్మీ వచ్చినప్పుడు వండుతుంటారు అనమాట సో బట్ ఈ రోజు నేను స్విగ్గీ చేసుకున్నా ఈ రోజు నేను స్విగ్గీ చేసుకున్నా నాకు ఆకలి వేస్తుంది ఈ రోజు హోమ్ కూర పెట్టుకున్నాను ఇవన్నీ సర్దలోగా నాకు అయిపోయింది నేను వంట చేయలేదు అట్లానే డిషెస్ అన్ని అట్లా పెట్టానమాట సో ఇది ఏదో చికెన్ బిర్యానీ చెప్పుకున్నా ఎప్పుడో ఒకసారి అలా మూడు వచ్చినప్పుడు వంట చేస్తుంటాను నాకు పెద్దగా వంట రాదు చేస్తే గట్రా లైక్ యూనో మటన్ విత్ ఆలు అది కూడా నేను ఒకసారి నా రెసిపీ నా సీక్రెట్ డిష్ అది మటన్ విత్ ఆలు నా నెక్స్ట్ బ్లాగ్ డెఫినెట్ గా నేను మీ అందరికి చెప్తాను దట్స్ వెరీ ఈజీ టేస్టియస్ట్ డిష్ అది బాగా వండవచ్చు మటన్ విత్ ఆలు అండ్ నేను పెద్దగా పొడి ఏం కాదు ఆకలి తీరుతుందో లేదో అనేది చూస్తాను అంతే దిస్ ఇస్ మై కిచెన్ దిస్ ఇస్ ద చిమ్నీ
అండ్ దిస్ ఇస్ మై మైక్రోవేవ్ బోర్డ్. నాకు ఏదైనా స్పేషియస్ ఉంటే చాలా ఇష్టము. సో దిస్ ఇస్ మై ఫ్రిడ్జ్. నాకు ఈ మ్యాగ్నెట్స్ అన్ని నేను ఎక్సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఐ కలెక్ట్ దిస్ మ్యాగ్నెట్స్ అండ్ యూనో నాకు ఇష్టం. ఇట్లా చిన్న చిన్న షోమియర్స్ టూ లిటిల్ థింగ్స్ ఐ లవ్. కమింగ్ ఓవర్ హియర్ అగైన్ టు ద డైనింగ్, నేను చెప్పడం మర్చిపోయాను. సీలింగ్ నాకు ఎక్కడ ఉన్నా కూడా మిర్రర్స్ ఉండాలా అండ్ నాకు లైటింగ్ ఉండాలా అండ్ విత్ గోల్డెన్ టచ్ అనమాట. సీ అగైన్ కమింగ్ ఓవర్ హియర్ ఆన్ ద డైనింగ్, ఇది దీస్ ఆర్ ద క్యూట్ లిటిల్ గ్లాసెస్ అగైన్ విత్ గోల్డెన్ టచ్. స్పూన్స్ అండ్ ఫోక్స్ కూడా నేను గోల్డెన్ తెచ్చుకుంటున్నాను, నాకు ఇష్టం. సో ఎక్కడో ఏదైనా మీరు ఏ కార్నర్లో చూసినా కూడా యూ కెన్ సీ సంథింగ్ ఆర్ ద అదర్ ఒక కైండ్ ఆఫ్ గోల్డెన్ టచ్ అయితే ఉంటుంది. ఇది నా హాల్ కమ్ డైనింగ్ కమ్ కిచెన్, ఇట్స్ లైక్ కంప్లీట్ ఓపెన్ అండ్ స్పేషియస్. ఇది కీ హోల్డర్, ఎందుకంటే కీస్ అన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం కదా, ఈసారి ఎత్తుకోవడం అనేది నాకు నాకు పెట్టాను. అండ్ దిస్ ఇస్ మై యోగా మ్యాట్, నేను మార్నింగ్ నుంచి యోగా చేస్తున్నా. ఐ లవ్ యోగా, సూర్యాసనాలు అయితే బాగా చేస్తాం. అండ్ కమింగ్ ఓవర్ హియర్ ఇస్ ద క్రాకరీ యూనిట్. ఏంటంటే చూస్తున్నారు కదా, దిస్ ఇస్ లైక్ యూనో వైన్ బాటిల్ హోల్డర్. ఇది వైన్ బాటిల్స్ లేవు బికాస్ ఐ డోంట్ యూస్ మచ్ ఏదో ఫార్మాలిటీ అట్లా పట్టుకున్న అంతే తప్పించి వైన్ బాటిల్ హోల్డర్ ఇది దీంతో తెచ్చి పెట్టాల వైన్ బాటిల్స్. బట్ ఐ డెంట్ డూ దాట్. అండ్ ఏం చేసి గోల్డెన్ టచ్, మళ్ళీ చిన్న బుద్ధుడు స్లీపింగ్ బుద్ధా ఇట్ స్లీపింగ్ డోంట్ డిస్టర్బ్ నా. ఓకే నౌ కమింగ్ టు దిస్ ఫ్రేమ్, ఇది నేను యాక్చువల్గా పక్క మాస్గా చెప్పాలంటే కొట్టేసా కొట్టేసా అంటే కొట్టేసా కాదు, మహాత్మా మూవీలోనే ఈ ఫ్రేమ్ వాడారనమాట. పెద్ద పెద్ద వెనీర్ షీట్స్, పెద్ద పెద్ద కటౌట్స్ వాడారు నా ఎంట్రీ సీన్ అప్పుడు. తరారాణి అనే క్యారెక్టర్ చేశారు మహాత్మాలో, కృష్ణంశి గారి సినిమా, శ్రీకర్ గారి హీరో. ఆ సినిమాలో ఈ యొక్క పర్టికులర్ ఫోటో ఏంటంటే నా పార్టీ ఆఫీస్లో వాడారనమాట. సో అక్కడ నుంచి నేను చెప్పాను నాకు ఫోటో చాలా నచ్చింది. సో ఆ రకంగా ఆ సినిమా నుంచి కొట్టడం జరిగింది. ఈవెన్ ఆ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ కూడా నాకు చాలాసార్లు చెప్పారనమాట, మేడం ఆ పెద్ద పెద్ద కటౌట్స్ అవి కూడా తీసుకుని వెళ్ళిపోయిన మేడం బెడ్షీట్ కింద వాడుకుందని వద్దు కాబట్టి నాకు ఇది ఒక్కటి చాలు అని తెచ్చి చెప్పి ఇది ఒక్కటి తెచ్చుకున్నాను అనమాట. ఐ విల్ లవ్ ఇట్. ఓకే సో హియర్ కమ్స్ మై స్వీట్ పూజగది. పూజ గది అని కూడా చెప్పలేను, ఏదో అప్పుడప్పుడు భక్తి కలిగినప్పుడు దాన్ని పెట్టేసుకుంటాను. అంటే రెగ్యులర్గా నేను పూజ అయితే చేయను, అందుకనే ఏ విగ్రహాలు ఏం పెట్టలేదు. పెద్ద పెద్దవి విఘ్నేశ్వరుడు అంటే ప్రతి విఘ్నం చేసే అతను అంటారు కదా, సో ఏదైనా మంచి పని స్టార్ట్ చేసే ముందు విఘ్నేశ్వరుడు పూజ చేయాలని చెప్తారు కదా, సో అందుకని ఒక విఘ్నేశ్వరుడు పెట్టి విఘ్నేశ్వరుడు ఏమనుకో పూజ చేయకపోయినా కూడా కొంచెం నాకు మాకు చేస్తారు అనమాట. అందుకనే ఇది పెట్టి కొంచెం అప్పుడప్పుడు దిగుమతి చేస్తుంటాను, మనసులో తచ్చుకుంటాను అనమాట. ఎంత విశాలంగా ఉంది కదా, థింగ్స్ అని పెట్టి క్లంజీ చేయాలని లేదు, నా రిలాక్స్ అయిన రూమ్ ఇది. ఐ లవ్ మై బెడ్రూమ్, ఐ లవ్ ఫ్రెండ్స్ బాగుంటా ఫ్రెండ్స్ నా బెడ్రూమ్. ఏదైనా సినిమాలు చూడాలన్నా కూడా ఇట్లా రిలాక్స్గా కూర్చొని ఎవరితో సంబంధం లేకుండా బయట ఏం జరుగుతుందో కూడా సంబంధం లేకుండా ఇట్లా చూస్తుంటాను అనమాట. ఆలోచిస్తుంటాను అసలు ఏంటి ఎటు పోతుంది, మనం యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు పెట్టాలి అని పెట్టేసాను కదా ఆల్రెడీ మీ అందరి కోసం. సో మీతో ఇంకొంచెం దగ్గరగా ఇంటరాక్ట్ అవ్వాలంటే మీరు నా గురించి మరిన్ని తెలుసుకోవాలి కదా. సో మొత్తానికి మీరు నా బెడ్రూమ్లో కూడా ఎంటర్ అయిపోయారు, నా బెడ్రూమ్లో యూస్ చేశారు. అండ్ ఇక్కడ నాకు రెగ్యులర్గా నేను వాడే కాస్మెటిక్స్ ఉంటాయి. ఐ రియల్లీ లవ్ దిస్ బాడీ ఆయిల్ after bath, and trust me guys, this smell, the aroma, this is like the toner, what I use regularly, and it is rose water, నేను పడుకునే ముందు డెఫినెట్గా నా ఫేస్ స్ప్రే చేసుకుంటాను రోజ్ వాటర్. అండ్ దిస్ ఈజ్ లైక్ హెయిర్ సిరమ్, కొత్తగా తీసుకున్నాను, ట్రైడ్ ఓన్లీ వన్స్ నాట్ టు డ్యామేజ్ మై హెయిర్ మోర్ అండ్ I keep oiling my hair and
పోనీ నాలుగు యూజ్ చేస్తుంటాను. నేను రెగ్యులర్గా వాడేవాడిని ఇక్కడ పక్కన పెట్టుకుంటాను అనమాట. నాకు మంచం మీద బోర్ కొడుతున్నప్పుడు అలా కూర్చొని అట్లా రిలాక్స్ అవుతుంటాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఎక్కువ ప్రాణం అనుకోవచ్చు, బయటికి వెళ్ళింది కానీ రావడం లేట్ అవుతుంది అనమాట, అందుకే నాకు కొంచెం బోర్ కొడుతుంది. కానీ రాగానే నేను చూపిస్తాను ఏంటి అనేది. మనకి ఎప్పుడైనా బోర్ కొడుతున్నప్పుడల్లా ఇట్లా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాను, ఎందుకు ఏమిటి ఎలా అని ఆలోచిస్తూ ఉంటాను. ఇక్కడ ఏంటంటే నేల్ పాలిష్, ఇక్కడ ఎప్పుడైనా కూర్చున్నప్పుడు నాకు బోర్ కొడుతుంది అనగా నేను ఐ లవ్ నేల్స్, సో అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ట్రై చేస్తున్నాను. దిస్ ఇస్ ఒక థింగ్ అండ్ ఎస్ ఇదొకటి. ఎక్కడికి వెళ్ళినా కూడా నా పక్కన ఉంటుంది బాడీ బటర్. I love this body butter. This is my TV and yeah, this is the balcony. Here comes a small balcony. We have the pigeons out in the net pitties on. Because pigeons just so you know how messy it will be. Need to maintain chilling. Understand? This is my cute little balcony from my bedroom. Makeup mirror. ఇక్కడ నా స్టఫ్ అంతా పెట్టుకుని అండ్ ఇక్కడ మేకప్ అవుతుంటాను. నా స్టూల్ ఎవరు దొబ్బేసారు లేదు ఇక్కడ, బట్ ఎనీవేస్ అదనమాట. సో గైస్ లెట్స్ గో టు మై నెక్స్ట్ రూమ్, మై కిడోస్ రూమ్. దిస్ ఇస్ మై కిడోస్ రూమ్. అది చూస్తున్నా మీ అండ్ మై కిడో ఫ్రేమ్. ఇది నాకు బాబు బర్త్డేకి ఒకరు గిఫ్ట్ చేశారనమాట. నాకు వాడు వాడు రూమ్ అసలు మెసప్ చేయడానికి అసలు ఇష్టం లేదు. సో దిస్ ఇస్ హిస్ ఐప్యాడ్. అండ్ యా, మీ ఫ్రేమ్ గురించి పర్టికులర్గా చెప్పాలంటే యూ కెన్ సీ ఆల్ ద మూమెంట్స్ ఇన్ దిస్. జూమ్ చేసి చూస్తే ఒకసారి జూమ్ చేయండి. ఫ్రమ్ స్టార్ట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ నుంచి చిన్నప్పటి నుంచి వాడు ఒక్కొక్క స్టేజ్ అనమాట. అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ నుంచి స్టార్ట్. యా, వాడు ఫస్ట్ బాత్రూమ్ 10 అవర్స్ స్నానం చేసి వచ్చిన తర్వాత ఇట్లా అనమాట. దిస్ ఇస్ హిస్ ఫస్ట్ బర్త్డే. Slowly is growing big, 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 big. Currently start in Magasi. He loves playing guitar. And vadiki nenu frock esan anamata. Chinnapudu he is a boy, but you know I made him girl. Itla nenu, you know, idi chusara, idi sink lo snanam chestaranamata. Naaku kaalu meeda petti chinna pillalu snanam chesina raadu. He is born in Dubai kabatti, like you know, parenting appudu correct ga lekunde, because my mom and dad are here. నేను అక్కడ ఉండి ఎవ్రీథింగ్ ఐ మేనేజ్ మై సెల్ఫ్. బాబుని రేస్ చేయడం, స్నానం చేయించడం, నలుగు పెట్టడం అన్నీ ఉంటాయి కదా మా సాజెస్ అండ్ ఆల్. సో నేనే చేసేదాన్ని, నాకు రాదు కాబట్టి ఇట్లా నేను కిచెన్ సింక్లో పెట్టి స్నానం చేయించేదాన్ని. సో వీ యూస్ టు ఎంజాయ్ లాట్ ఇన్ దిస్. అలాంటి ఒక చిన్న బాత్ నెట్ కూడా తెచ్చాను, బాత్ చైర్ అంటారు కదా, నెట్ చైర్ లాంటిది తెచ్చాను. బట్ నేను అది కూడా ఇరిగిపోయింది వీడు ఓవర్ వెయిట్కి. ఇస్ దాట్ క్యూట్ అండ్ వాళ్ళ చిన్నప్పుడు. సో దిస్ ఆల్ హిస్ మూమెంట్స్, చైల్డ్హుడ్ మూమెంట్స్. అండ్ వీఎస్ వీకి ఎంత పిచ్ అంటే, నేను ఎప్పుడైనా యుఎస్కి వెళ్తే వీరి కోసం ఇవన్నీ తీసుకుని వస్తాను. దిస్ ఆల్ ద సూపర్ హీరోస్, చిన్న చిన్న ఐడల్స్. వాడు చాలా పిచ్ అనమాట, అక్కడ ఉన్నాయి కానీ వారి అక్కడ టీవీ దగ్గర కూడా మీరు చూసే ఉంటారు. దిస్ బ్యాట్ మ్యాన్ ఇట్లాంటివంటే వాడి పిచ్చి ఇలా చిన్న చిన్న వాళ్ళ చేతిలో ఏదో ఒకటి చిన్నప్పటి నుంచి ఉంటూనే ఉంటుంది అనమాట. ఇట్లా పట్టుకొని ఉంటాడు, ఆడుతూ ఉంటాడు, అట్లా అనుకుంటాడు. సో దిస్ ఆల్ హిస్ మెమరీస్. సో దిస్ ద థింగ్. ఇది వాడు బెడ్రూమ్. వాడు ఇప్పుడు లేడు, హాస్టల్లో ఉన్నాడు, లేదంటే మొత్తం వాడు వాడు పిఎస్ ఫోన్ మీరు అంతా పిచ్చి పిచ్చి చేస్తారు అనమాట. చాలా క్వైట్గా ఉంది, ఊరుకుంటున్నారు. అండ్ ఇది ఒక పార్టీస్ ఇచ్చాక ఫ్రమ్ ద హాల్ టు హిస్ బెడ్రూమ్ లైక్ డైరెక్ట్ కనిపించకుండా ఇది వచ్చిన పార్టీస్. అండ్ దిస్ ఈస్ ది వాష్రూమ్, ద మ్యాచ్ కన్నా హీస్ కర్ణాకర్ మై ఫ్రెండ్ ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. హౌ ఆర్ యూ? నాకు ఎప్పటి నుంచో తెలిసినా ఈజ్ ఆల్సో అంటే ఈయన హెల్ప్ త్రూగానే నేను హాంకాంగ్ చైనా వెళ్ళి ఫర్నిచర్ కూడా తీసుకురావడం జరిగింది. సో హీ హెల్ప్ మీ అలాట్. అండ్ నా కొత్త ఫ్లాట్ కూడా ఈయన హెల్ప్ చేస్తుండు, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ ఫ్రమ్ చైనా అండ్ హాంకాంగ్. మా మూడు జరుగుతుంది, జస్ట్ గివ్ 5 మినిట్స్. సో అది ఇక్కడ నేను చెప్పడం చెప్పాను. ఐడల్ చైన్ చూసి చిన్నది అయితే ఇది నా ఫేవరెట్. నేను ఎప్పుడు దీంతో కూర్చున్నా మిస్టర్ బీన్, ఐ లవ్ మిస్టర్ బీన్. సో నా చిన్నప్పుడు అంతా మిస్టర్ బీన్ ఎపిసోడ్స్ అన్ని చూసి నప్పి నప్పి పడేదాము. అసలు ఆర్టిస్ట్ అండి మిస్టర్ బీన్.
ఏం చూసి చాలా నేర్చుకోవాలి వితౌట్ ఈవెన్ ఎ డైలాగ్ నథింగ్ ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో అందరిని నవ్విస్తున్నారంటే దట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండ్ ఐ రియలీ అడ్మైర్ హిమ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ లవ్ ఈరోజు నాకు భక్తి ఎక్కువైంది కదా సి దూకు ఎక్కువ వచ్చేస్తుంది సో అదనమాట ఎవరు కాలింగ్ కొడతాను నేను చెప్పాను కదా మన మన ఒక ఫ్యామిలీ మెంబర్ ఇట్లా హ్యాపీ హ్యాపీగా నా ఇంట్లో నేను ఏమో పాడుతూ సరదాగా ఇంకా నాకు బోర్ ఉంటుంది అనుకోండి ఫుల్ ఆన్ మ్యూజిక్ పెట్టి ఫుల్ డాన్స్ చేస్తూ ఉంటాను నా ఫ్యాన్స్ అంతా చాలా మంది అడుగుతారు మేడం ఒక్క డాన్స్ అని మేడం ఒక్క డాన్స్ అని కానీ ఇప్పుడు కాదు నెక్స్ట్ ప్రాబ్లమ్ చెప్తా సో ఆల్రెడీ దిస్ ఇస్ మై ఓన్ స్పేస్ మై హోమ్ టూర్ సో హోప్ యూ గైస్ ఎంజాయ్ అండ్ ఇలానే ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నా గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ జ్యోతి హంగామా రీసెంట్గా పెట్టాను బాగానే ఫాలోవర్స్ వస్తున్నారు మీరందరూ కూడా ఫాలో అయిపోండి గంట సింపుల్ మర్చిపోద్దండి కొట్టేయండి గట్టిగా థ్యాంక్ యూ లవ్ యూ ఆల్